సో మహేష్ గారు బేసిక్లీ ఎప్పటి నుంచి అయితే ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పారు, ఐ బీన్ డైన్ టు డూ దిస్ స్మాల్ ఫన్ సెగ్మెంట్. చాలా సినిమాలు అంటే ఇంచుమించు మీరు 18 సంవత్సరాల నుంచి అన్నారు కదా, 18 సంవత్సరాల నుంచి సరే ఏ సినిమాలోనా సరే అందం అంటే మహేష్ బాబు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అమ్మాయి అయినా నువ్వు పెద్ద మహేష్ బాబు మరి అనేది కన్సిస్టెంట్గా ఎప్పుడు వస్తుంది కదా ఇన్ జనరల్. సో అలాగే ఆబ్వియస్లీ నా ఇంతకుముందు ఫిల్మ్స్లో కూడా దే హ్యావ్ బీన్ వేరియస్ రెఫరెన్సెస్ ఆఫ్ యూ, ఈ సినిమాలో కూడా ఉంది. అందులో నాకు బాగా నచ్చిన రెఫరెన్స్ ఒకటి, లాస్ట్ ఇయర్ నేను సమంతకు మనీ అనే సినిమా చేశాను, నేను సుధీర్ అందరు కలిసి చేశాను. దాంట్లో ఒక చాలా ఒక మూమెంట్ ఉంది, ఐ వాంట్ టు షో ది షో యూ దట్ అండ్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్ అండి, ఇఫ్ యు డోంట్ మైండ్. ఎక్కడికి వెళ్తున్నావు? రేరెక్కడానికి. అదే ఎక్కడికి? అది ఎక్కడ చూసుకోవచ్చులేవే. డబ్బులు తీసుకొచ్చావా? 500 దాకా ఉన్నాయి. 500? ఒక 490 చిల్లర ఉన్నాయి లేవే. మనం ఎవరు శేష్ మాల్ సెకండ్ షో సినిమాకి వెళ్తున్నామా? లేచిపోతున్నాం రా, దొరికిపోతావే. ఒక్కడిలో భూమికి కూడా మహేష్ బాబుని ఇన్ని ప్రశ్నలు అడుగుండదు. మహేష్ బాబు తీసుకెళ్తే నేను కూడా అడిగేదాని కాదు. అందరికీ మహేష్ బాబే కావాలంటే మరి సందీప్ కిషన్ లాంటి వాళ్ళు ఏం చేసుకుంటారే? ఒక్కడిలాగా నేను అమ్మాయిని లేచిపోతున్నా, అమ్మాయి ప్రశ్నలు అడుగుతూనే ఉంటుందన్నమాట, డబ్బులు ఎంత ఇచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు అని. ఒక పాయింట్ నా క్యారెక్టర్ చిరాకు వచ్చి ఒక్కడిలో భూమికి కూడా మహేష్ బాబు ఇన్ని ప్రశ్నలు అడుగుంటుందే అంట. ఆ మహేష్ బాబు తీసుకెళ్తే నేను అడగను, నువ్వు తీసుకెళ్తున్నావు కాబట్టి అడుగుతూ ఉంటుంది. అప్పుడు నా క్యారెక్టర్ ఉంటుంది, ఊర్లో ఉన్న అమ్మాయిలందరికీ మహేష్ బాబే కావాలంటే సందీప్ కిషన్ లాంటి ఏం చేసుకోవాలి అంట అనమాట. సో నిజంగా అండి, ఏం చేసుకోవాలండి? అస్సలు బాధపడాల్సిన అవసరం లేదండి, పెళ్ళి అయిపోయి హ్యాపీగా ఇద్దరు పిల్లలతో. ఐ ఫీల్ హ్యాపీ ఊరికే. జెన్యున్లీ ఇట్ జస్ట్ ఫనీ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు షో యూ, బికాస్ ఐమ్ షూర్ యూర్ అవేర్ ప్రాక్టికలీ ఎవ్రీ ఫిల్మ్ ఆర్ అట్లీస్ట్ ఎవ్రీ సెకండ్ ఫిల్మ్ దేర్స్ ఎ రెఫరెన్స్ విచ్ ఇస్ అన్ అమేజింగ్ థింగ్. సో దాన్ని ఒక క్యూట్ ఫనీ వేలో జస్ట్ మీకు చూపించాలని చెప్పి. అది నేను చూసాను, ఐ రిమెంబర్ వాచింగ్ దిస్ బికాజ్ సీన్ ది ఫిల్మ్. యా యా, సీన్ సుధీర్ యాక్టెడ్ ఇన్ ది ఫిల్మ్. సుధీర్ కూడా చేశాడు. సో ఐ సా ద ఫిల్మ్ అండ్ ఐ రియల్లీ లైక్ ద ఫిల్మ్ ఆల్సో, నాట్ బికాజ్ ఆఫ్ ద డైలాగ్ బట్ ఐ లైక్ ద ఫిల్మ్. థాంక్యూ.